మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది సోమవారం సునీతారెడ్డి పిటిషన్లపై మరోమారు విచారణ జరపనుంది వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐపై ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్టు చేయవద్దంటూనే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైన స్టే విధించింది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అవినాష్ బెయిల్ పిటిషన్ను సవాల్ చేస్తూ సునీత దాఖలు చేసిన పిటిషన్లో సీఎం జగన్పై కూడా కీలక ఆరోపణలు చేశారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి జగన్ క్లీన్ చీట్ ఇచ్చారని జగన్ ఏ నిందితునికి క్లీన్ చీట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తుందని ఆమె ఆరోపించారు అవినాష్ రెడ్డి పేరు వచ్చిన తర్వాతే జగన్ యాక్టివ్ అయ్యారని ఆరోపించారు షీట్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి పేర్లు రావడంతో అవినాష్ రెడ్డిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రముఖులు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారని డాక్టర్ సునీత ఆరోపించారు శివశంకర్ రెడ్డిని పులిమెందుల కోర్టులో సిబిఐ హాజరుపరిచినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడికి వచ్చి అరగంట పాటు శివశంకర్ రెడ్డితో ఉన్నారని శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారంటూ అధికారులను అవినాష్ బెదిరించారంటున్నారు అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిని సజ్జల గుడ్డిగా సమర్థించారని సిబిఐ పైనే నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ సునీత పిటిషన్లో పేర్కొన్నారు సునీత పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం అవినాష్ వ్యవహారంపై సోమవారం కీలక తీర్పు వెలువరించనుంది